Yeah. య శంభ శంభో మహాఘే తల కొద్దిగా పైకెత్తి కూర్చోండి మీ కనుబొమ్మల మధ్య ధ్యాసను నిలపండి తల కొద్దిగా పైకెత్తి కూర్చోండి మీ కనుబొమ్మల మధ్య కొద్దిగా ధ్యాసను నిలపండి జననం पुनरपि मारणम् पुनरपि जननी जठरे शायनम् पुनरपि जननम् पुनरपि मारणम् पुनरपि जननी जठरे शयनम् यह संसार बहु यह संसार बहु दुस्त कृपया पारे पाही मुरारे कृपया पारे पाहि मुरारे तेरी होकर तार कला का पार नहीं कोई पाता है धन्य तेरी होकर तार कला का पार नहीं कोई पाता है मेरा कार भी होकर स्वामी सबका तू पालन करता है कार निर्बंधन स्वामी जन्म मरण नहीं धरता है धन्य तेरी होकर तार कला का पार नहीं कोई पाता है धन्य तेरी होकर तार कला का पार नहीं सता का खेल निराला विरला ही महरम पाता है जिन पर कृपा बनी निज तेरी तुवा को दरस देखाता है धन्य तेरी होकर तार कला का पार नहीं कोई पाता है ऋषि मुनि और संत महात्मा से दिन ध्यान लगाता है चार प्राण चौरसी के माही तू ही नजर एक आता है चार प्राण चौरसी के माही तू ही नजर एक आता है धन्य तेरी हो होकर तार कला का पार नहीं कोई ता है धन्य तेरी होकर तार कला का पार नहीं कोई पाता है पत्ते पत्ते पर रोशनी तेरी बिजली सी चमक दिखाता है चकित भयावन बुद्ध बुद्धि तेरी जीवदास गुण गाता है धन्य तेरी हो कर तार कला का पार नहीं कोई पाता है धन्य तेरी हो कर तार कला का पार नहीं कोई पाता है దయచేసి కళ్ళు తెరవండి నమస్కారం అందరికీ నమస్కారం చాలా మంది అడుగుతున్న ఒక ప్రశ్న భారతదేశంలోనూ అమెరికా నుండి కూడా అదేంటంటే సద్గురు ఈ లాక్డౌన్ సమయంలో సంగీతం నేర్చుకోవచ్చా అని అవును నేర్చుకోవచ్చు కానీ మీ పక్కింటి వారు కూడా ఇంట్లోనే ఉన్నారు టెన్నిసీలో ఒకసారి ఇలా జరిగింది వయసులో ఉన్న ఒక అమ్మాయి నేషవల్ సిటీలో ఉండేది ఈ నగరాన్ని సంగీత నగరం అంటారు ఎందుకంటే ఇక్కడ ప్రతి వాళ్ళు సంగీతకారులు కావాలని ఆకాంక్షిస్తారు మీరు వెళ్ళి హోటల్లో కూర్చుంటే అక్కడ మీకు సర్వ్ చేసేవాళ్ళు కూడా భవిష్యత్తులో అయ్యే తారలే వాళ్ళు నిజంగా అవుతారా లేదా అంటే అది వేరే ప్రశ్న కానీ వాళ్ళందరూ తారలు కావాలని ఆకాంక్షిస్తారు ఎక్కడ పడితే అక్కడ పాటలు రాసేవాళ్ళు కనిపిస్తారు సంగీతం నేర్చుకునే వాళ్ళు కనిపిస్తారు ఒక అమ్మాయి తాను కూడా సంగీతకారిణి కావాలి అనుకుంది అయితే ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి తను తన పియానో మీదే బాగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది రెండు రోజుల తర్వాత తలుపుని ఎవరో గట్టిగా కొట్టారు ఆమె తలుపు తీసినప్పుడు బ్యాగ్ పుచ్చుకొని ఒక అతను నిలబడ్డాడు అక్కడ ఆమె నువ్వెవరు అని అడిగింది నేను పియానో ట్యూనర్ని నేను మీ పియానో బాగు చేయడానికి వచ్చాను అన్నాడు ఆమె నేను అసలు అడగలేదే నేను ఏ పియానో ట్యూనర్ని పిలవలేదే మీ చుట్టుపక్కల వారు అందరూ కలిసికట్టుగా నన్ను పంపించారు అందుకే వచ్చా అన్నాడు మీరు సంగీతం నేర్చుకోవచ్చు కానీ మీ పొరుగువారు కూడా ఇళ్లలోనే ఉన్నారు ఒకవేళ మీకు ఫామ్ హౌస్ లాంటిది ఏదైనా ఉన్నట్లయితే ఎందుకంటే మీరు మొదటిసారిగా సంగీతం నేర్చుకున్నప్పుడు ముందుగా ఆ టార్చర్ ఏదో మిమ్మల్ని మీరు పెట్టుకోవాలి దాన్ని అందరి మీద రుద్దకూడదు మొదట్లోనే లాక్డౌన్ సమయంలో శంకరన్ పిల్లయి భార్య తను కర్ణాటక సంగీతాన్ని ఆన్లైన్లో నేర్చుకుందాం అనుకుంది స్కైప్లో పాఠాలు తీసుకోవడం మొదలుపెట్టింది చెన్నైలో ఉన్న సంగీతకారుల దగ్గర నుండి ఆవిడకి కొంత ఆత్మవిశ్వాసం కలిగిన తరువాత భోజన సమయంలో శంకరన్ పిల్లయితో ఇలా అంది నేను గత నాలుగు రోజులుగా సంగీతం నేర్చుకుంటున్నాను శాస్త్రీయ సంగీతం నాలుగు రోజుల నుండి నేను నీకోసం పాడతాను అంది అతను సరే అన్నాడు ఆవిడ పాడడం మొదలుపెట్టింది అది ఆవిడకు అద్భుతంగా అనిపించి కళ్ళు మూసుకొని పాడటం మొదలుపెట్టింది ఆయన తల వంచుకొని భోజనం చేస్తూ ఉన్నాడు ఆవిడ ఒక రాగం పూర్తి చేసిన తర్వాత ఎలా ఉంది అని అడిగింది నువ్వు టీవీలో పాడాలి అన్నాడు నిజంగానా నేను అంత బాగా పాడుతున్నానా నేను టీవీలో ఉండాలా అందమే అతను అది కాదు విషయం కనీసం టీవీ ఆపేసేవాణ్ణి అన్నాడు సంగీతాన్ని మౌనంగా నేర్చుకోగలిగితే పర్వాలేదు కానీ మీరు చేయగలిగినవి ఇంకా ఎన్నో ఉన్నాయి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ మీద మీరు పని చేసుకోగలగడం మీద మీరు పని చేసుకోవడం అంటే ఏమిటి అర్థం భౌతికంగా చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి నెక్స్ట్ వీక్స్ వచ్చే కొన్ని వారాలకి మీకు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే మీకు పద్దెనిమిది సంవత్సరాలు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఒకవేళ గత ముప్పై ఏళ్ళుగా మీకు పద్దెనిమిది సంవత్సరాలే అని మీరు అనుకుంటూ ఉంటే మీకు మొదటిసారి పద్దెనిమిది వచ్చినప్పుడు మీరు వంగితే ఎంతవరకు వెళ్ళగలిగేవారు అప్పట్లో నేలను తాకగలిగేవారేమో ఈ రోజున బహుశా అది ఇలా ఉండి ఉండొచ్చు ఇంకొక ఆరు అంగుళాలు కిందికి వెళ్ళగలరేమో చూడండి మీకు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు ఎంత వేగంగా మెట్లెక్కేవాళ్ళు ఈ రోజుల్లో ఎలా ఊగుతూ ఎక్కుతున్నారు దాన్ని ఒక పది ఇరవై శాతం మెరుగుపరుచుకోవాలని చూడండి వచ్చే రెండు వారాల్లో ఇరవై శాతం మెరుగవ్వాలి మీ ఫోటో చూసుకోండి మీకు పద్దెనిమిది లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్నప్పుడు మీరు ఎంత నిటారుగా నిలబడేవారు ఒకవేళ ఇప్పుడు ఇలా వంగిపోయినట్లయితే కొద్దిగా నిటారుగా అవ్వండి ఇంకా వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఆరు ఎనిమిది పది సంవత్సరాలు ఉన్నప్పుడు మీ ముఖం మీద ఎలాంటి చిరునవ్వు ఉండేది కనీసం అందులో యాభై శాతం తిరిగి మీ ముఖం మీదకి తెచ్చుకోగలరేమో చూడండి ఊరికే అలా యాంత్రికంగా నవ్వడం కాదు మీలో ఆ మ్యాజిక్ను తిరిగి తీసుకురండి మీరు అద్భుతమైనది ఏది చేయలేకపోయినా సరే మీరు ఈ భూమి మీద ఆహ్లాదంగా ఉన్న జీవం అవ్వాలి ఇంతమాత్రం మీకోసం మీ చుట్టూ ఉన్నవారి కోసం మీరు చేసుకోవాలి మీ సొంత గోల్స్ మీరు పెట్టుకోండి అది కష్టం కాదు కొద్దిగా దృష్టి పెట్టాలంతే ప్రస్తుతం ప్రజలు ప్రపంచాన్ని మీద మోస్తున్నాము అనుకుంటున్నారు ఒకవేళ మీరు శీర్షాసనంలో ఉన్నట్లయితే ఒక ఫోటో తీసుకొని దాన్ని తలకిందులు చేసి చూస్తే మీరు ఈ భూమిని తల మీద మోస్తున్నారు ఏమో అనిపిస్తుంది కానీ అది సత్యం కాదు మీరు కాళ్ల మీద ఉన్న తలకిందులుగా నిలబడినా సరే భూమి మిమ్మల్ని మోస్తోంది దానంతట అదే తిరుగుతోంది పగలు రాత్రి వాటంతటవే జరుగుతున్నాయి ఋతువులు వాటంతటవే మారుతున్నాయి సూర్యుడు తనంతట తానే వచ్చిపోతున్నాడు నిజంగా చేయడానికి లేదు లేదసలు ఈ మూడు వారాల సమయంలో మీరు ఇది గుర్తించాలి సృష్టిలో జరగాల్సినవన్నీ వాటంతటవే జరుగుతున్నాయి మీరు ఇక్కడ కూర్చుని జీవితాన్ని ఆస్వాదించాలి అంతే ఇంకా ఇప్పుడు మామిడి పళ్ళు కూడా వస్తున్నాయి మీరు అందులో తీపి కలపాల్సిన పని లేదు వాటంతటవే తీయగా ఉంటాయి అందుకని దీన్ని ఉపయోగించుకోండి మీరే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నట్లు ఉండకండి ఇంకా ఆ మాటకు వస్తే ఈ విశ్వాన్ని అంతా మీరే నడిపిస్తున్నట్లు మీరు అలా ఏం చేయడం లేదు వాటంతటవే జరుగుతున్నాయి మీరు అతి చిన్న ప్రాణి ఇక్కడ కొంతకాలం పాటు ఉంటారు దానికి ఇంత గోల చేయకండి ఏదో కొన్ని సంవత్సరాల జీవితాన్ని నిర్వహించడానికి ఇంత పెద్ద గోల చేయకండి ఈ కొద్ది వారాల తర్వాత మీరు మరింత ఆహ్లాదమైన అద్భుతమైన వ్యక్తిగా బయటికి రావాలి ఇలా చేసేందుకు సమయం కాదు మీరు అలా చాలానే చేశారు మీకు మీరు చేసుకోగల గొప్ప పని ఏమిటంటే మీరు ఇక్కడ ఇలా కూర్చుని ఉంటే ఈ వ్యక్తి మీకు ఎంతో ఆహ్లాదమైన అనుభూతి అవ్వాలి మీకు మీరు ఆహ్లాదమైన అనుభూతి అయినప్పుడు మిగతా వారందరి అనుభవంలో కూడా మీరు ఆహ్లాదమైన వ్యక్తిగా ఉంటారు ఎటువంటి గొప్ప పనులు మీరు చేస్తారు చేయలేరు అన్నది ఎన్నిటి మీద ఆధారపడి ఉంటుంది దాన్నెవరూ నూరు శాతం నిర్దేశించలేరు మీరు అర్థం చేసుకోవాలి మనం చేసే పనులు మనం ఏ కాలంలో జీవిస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉంటాయి ఒకవేళ మీరు ఇక్కడ ఐదు వేల సంవత్సరాల క్రితం ఉన్నారనుకోండి అంత వెనక్కి చాలా ఇంకా వెనక్కి వెళ్ళనా ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఈ మధ్య అంటే ఐదు వేల సంవత్సరాల క్రితం ఐదు వేల సంవత్సరాల క్రితం మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఈ వైరస్ మీకు సోకితే మీరు ఎటువంటి సోషల్ డిస్టెన్సింగ్ చేయాల్సిన పని లేదు ఎలాగో మీ చుట్టూరా ఎవరు ఉండరు మీరు ఇన్ఫెక్ట్ చేయాలనుకున్నా కానీ మీకు ఎవరు దొరకరు మీరు ఇది అర్థం చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాము మన చర్యలు ఏది చేయగలం ఏది చేయలేం అన్నది మనం ఎటువంటి కాలాల్లో జీవిస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఐదు వేల సంవత్సరాల క్రితం మీరు ఇక్కడ ఉంటే మీరు సాఫ్ట్వేర్ రాస్తూ ఉండరు ఇంకేదో చేస్తూ ఉంటారు ఈరోజు చేస్తున్న పనులు అన్నీ చేయరు మీరు చేస్తున్నారనుకోకండి అది కాలం డోంట్ థింక్ ఆర్ డూయింగ్ ఇట్ ఇట్ ద ద ఇన్ టైమ్స్ మనం ఎలాంటి కాలంలో ఉన్నాము దాని వాతావరణం దానికి ఉంటుంది కొన్నిసార్లు మెరుగ్గా కొన్నిసార్లు రఫ్గా ఉంటుంది మీరు దీన్ని హుందాగా నిర్వహించగలిగితే ప్రజలు మీరు విజయం సాధించారు అంటారు మీరు ప్రతి చిన్న విషయానికి ఒక సమస్య సృష్టించుకుంటే మీరు జీవితంలో విఫలం అవుతారు ఒకవేళ మీరు సముద్రంలో అలల మీద తేలగలిగిన వారైతే ప్రజలు సర్ఫింగ్ చేయడం చూశారు కదా మీరు వాళ్ళ కళ ఇలా ఉంటుంది సునామీ వస్తే బాగుండు అని సర్ఫింగ్ చేసేవారు సునామీ రావాలి అనుకుంటారు వంద అడుగుల ఎత్తు ఉన్న అల వచ్చి దానిమీద వాళ్ళు అలా చేయగలిగితే అదే వారి కళ మీకు దానిమీద తేలటం ఎలానో తెలిస్తే సునామీ కూడా అద్భుతంగానే ఉంటుంది ప్రస్తుతం ఈ వైరస్ దానికిగా అది పాకదు ఎగురుతూ మీ దగ్గరకు రాలేదు అది దానికి మనం కావాలి మరో చోటుకి వెళ్ళడానికి మనం నిర్ణయించుకోవాలి దానిని మరొక చోటుకి తీసుకుపోదామా వద్దా అని అది ఎక్కడికో పోకుండా చూసుకోవాల్సిన పని మనదే అది మీకు సోకకూడదు ఒకవేళ అలా జరిగి మీకు సోకితే ఇక అది మరొకరికి రాకుండా చూసుకునే బాధ్యత మీదే నూటికి నూరు శాతం మీరు వారో నిరూపించుకునే సమయం ఇదే ఒక తరం వారిగా ఇది ఒక తరానికి సంబంధించిన సమస్య ఎందుకంటే ఇది ఒక దేశ సమస్య ఇప్పుడు కుల మతాలకు సంబంధించింది కాదు జాతులకు సంబంధించింది కాదు ఈ వైరస్ అన్నింటినీ సమానంగా చూస్తుంది మీ జాతి మీ కులం మీ మతం ఏదైనా సరే అలాంటి విభేదాలు ఏమీ చూపించదు మొదట్లో ప్రజలు ఇది చైనీస్కి మాత్రమే వస్తుంది అనుకున్నారు ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు వైరస్ ఆసక్తి చూపేది కేవలం చైనీస్ల మీదే కాదు దానికి ఎవరైనా పర్వాలేదు అసలు భేదం చూపించదు ఇది ఒక తరానికి చెందిన సమస్య ఇలాంటి కష్టకాలంలో మీరు దాన్ని దాటతారా లేదా నలిగిపోతారా అన్నది మీరు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది మీరు వివేకంతో ఉంటారా లేదా బుద్ధి లేని పని ఏదో ఒకటి చేసి దీనిని ఒక పెద్ద విపత్తుగా చేస్తారా ప్రస్తుతం భారతదేశంలో ఇంకా కొన్ని దేశాల్లో ఇది ఇంకా ఏ స్థాయిలో ఉందంటే ప్రతి చోట ఇది ఇంకా ఎలా ఉందంటే నేను గడప అంటే ప్రజలకు ఇప్పుడు అర్థం కాదేమో మీరు భారత ఆలయాల్లోకి వెళ్తే అక్కడ పెద్ద గడపలు ఉంటాయి విస్తారంగా ఉంటాయి మీరు దృఢంగా లేకపోతే మీకు అది దాటడం కష్టం కానీ దృఢంగా ఉన్నవారు దాన్ని తేలిగ్గా దాటి లోపలికి వెళ్ళిపోతారు ప్రస్తుతం మీరు దాటాల్సిన గడప ఇది కానీ మనం బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఇప్పుడు గడపలా ఉన్నది ఒక పెద్ద పర్వతంగా మారుతుంది అప్పుడు దాన్ని దాటలేము అందుకని బాధ్యతాయుతమైన ప్రవర్తన బాధ్యతాయుతమైన చర్యలు ఎంతో అవసరం బాధ్యతాయుతంగా ఉండడం అంటే ఏంటి సాధారణంగా ప్రజలు నిర్బంధ స్థితిలో ప్రతిస్పందిస్తూ ఉంటారు బాధ్యతాయుతమైన పని అంటే మీరు స్పృహతో స్పందించాలి మీ ఎదుట ఉన్న పరిస్థితికి ఎలా అవసరమో అలా నిర్బంధ స్థితిలో కాకుండా నేను ఇలానే చేస్తాను అంటూ కాదు ఎరుకతో చేసే స్పందన బాధ్యత కలిగి ఉండడం అంటే స్పందించగల సామర్థ్యం మీ జీవితంలో ఇది ఎంతో ముఖ్యమైన విషయం మీకు స్పందన సామర్థ్యం ఉండాలి మీ దోవలో ఏమి వచ్చినా సరే ఎందుకంటే మన దోవలోకి ఏది వస్తుందో అన్నది మనం నిర్ణయించలేము చాలా వరకు ఏదో కొద్దిపాటిగా మనకు ఏమి వస్తుంది అన్నదాన్ని నిర్ణయించగలం చాలా వరకు ఏమి వస్తుంది అన్నది మనం నిర్ణయించలేము ప్రపంచం నిర్ణయిస్తుంది కానీ మనకు ఏ పరిస్థితి వచ్చినా సరే దాన్ని ఎలా వ్యవహరిస్తాము అన్నది నూటికి నూరు శాతం మనం చేసుకునేది మనం ఎలాంటివారో నిరూపించుకోవాల్సిన సమయం ఇదే మనం ఎలా చేయబడ్డాము అని మనం మనుషులమేనా లేదా నిర్బంధంగా వ్యవహరిస్తున్న మరొక ప్రాణిగా ఉన్నామా ఇప్పుడు మీకు ఇదే పరీక్ష పరిణామక్రమానికి సంబంధించిన పరీక్ష టెస్ట్ ఫర్ సైన్ మీరు ఇంకా ఇలానే ఉన్నారా చూడండి కోతులకి మాత్రమే కాదు శరీరంలో దురద కలగవచ్చు మీకు కూడా దురద పెడుతుంది కానీ మీరు ఇలా చేయరు మెల్లిగా ఇలా అంటారు చాలామంది ఉంటే అసలు ఏమి చేయరు ఎవరు లేకపోతే కొద్దిగా ఇలా అంటారు ఇది స్పృహతో చేస్తున్న స్పందన దురద అదే కానీ ఇది స్వాభావికమైన ప్రతిస్పందన చేయాల్సింది ఇంతే ఇది మీకు పరిణామక్రమానికి సంబంధించిన పరీక్ష మీరు మానవులుగా ఉన్నారని మీరు నిరూపించుకోవాలి మానవులు అని ఎవరిని అంటారు ఎవరికైతే ఎలా ఉండాలో తెలుస్తుందో వారిని ఎలా ఉండాలో మీకు తెలుసు అని నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం ఇంట్లో అందరూ ఇప్పుడు ఒకచోట ఉండాల్సి వస్తుంది ఎవరినైతే మీరు అమితంగా ప్రేమించాలని చెప్పారో వారం రోజులు అయ్యేసరికి చాలామందికి కష్టంగా అనిపిస్తుంది ఇది మీరు సరిచేసుకోవాలి ఇంత కష్టంగా ఎందుకు అనిపిస్తుంది మరొకరితో ఉండడం ఎందుకు అంత కష్టం ఎందుకంటే మనం అందరి పట్ల బలమైన అభిప్రాయాలను ఏర్పరచుకున్నాము మనతో సహా మీరు ఇక్కడ ఎరుకతో జీవించడానికి మీరు చేయవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉండకూడదు బలమైన అభిప్రాయాలు ఉండటం అంటే మీరు అన్నింటి మీద ఒక నిర్ధారణకు వచ్చేశారు ఇక్కడ జీవించడం దీనికి మీ గురించి అందరి గురించి అన్నింటి గురించి మీరు ఇలా నిర్ధారణలు ఏర్పరచుకుంటే అర్థం మీరు అన్ని సంభావ్యతలను పాడు చేసుకున్నట్లే జీవితం ఒక సంభావ్యత కానీ సంభావ్యతకు వాస్తవికతకు మధ్య కొంత దూరం ఉంటుంది మీ జీవిత కాలంలో మీరు ఈ దూరాన్ని నడుస్తారా లేదా మీకు అందుకు కావలసిన ధైర్యం ఉందా లేదా మీ జీవితం గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే ఈ ప్రశ్నకు మీరు అనుకూలంగా సమాధానం చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు దీనిని ఎన్నో విధాలుగా చూడవచ్చు ఇలా జరిగింది ఈ సంగీత విధ్వంసం తర్వాత నేను అనేది శంకరన్ పిల్లయి భార్య సంగీతం పాడి వినిపించిన తర్వాత వారింట్లో తను సంగీతం పాడడం మానేసింది అతనిచ్చిన కామెంట్ వల్ల మూడు రోజుల తర్వాత మొదటి మూడు రోజుల పాటు శాస్త్రీయ సంగీతం తరువాతి మూడు రోజులు ఏం చేయాలో తెలియలేదు కాసేపు అద్దం ఎదురుగుండా నుంచుని తనని తాను చూసుకొని పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఈ గ్రహం యొక్క ప్రభావం వల్ల ఆవిడ భూమిలా గుండ్రంగా మారడం మొదలుపెట్టింది తను బెడ్రూమ్లో అద్దం ముందు నుంచుని ఇక శంకరన్ పిల్లై మంచం మీద కూర్చుని తను ఏదో చదువుకుంటున్నాడు ఆవిడ ఏమందంటే చూడు నేను ఎలా అయిపోయాను నేను ఎలా ఉండేదాన్ని ప్రతి సంవత్సరం నా సైజు పెరిగిపోతోంది బట్టలది నేను అందంగా కనిపించడం లేదు అన్నీ సాగిపోయాయి నా రంగు తగ్గిపోయింది నా కళ్ళ కింద ఉబ్బగా ఉంది ఇంకా గుండ్రంగా భూమిలాగా ఉన్నాను సన్నగా ఉంటే బాగుండేది శంకరణ పిల్లయి చదువుకుంటూ కూర్చున్నాడు ఏదైనా చెప్పు మంచి మాట ఏదైనా నా గురించి ఏదైనా మంచిగా చెప్పు నన్ను ఇలా చూసుకుంటే నాకు నిరాశగా ఉంది మంచిగా ఏదైనా నా గురించి మంచి విషయం చెప్పు శంకరన్ పిల్లయ్య ఆమెను చూసి నీ కంటి చూపు చాలా చక్కగా ఉంది అన్నాడు మీ గురించి ఏదో ఒకటి మంచిగా ఉంది ఇది ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు ఎంచుకునే సమయం కాదు ఆ మాటకొస్తే మీలో కూడా ప్రతివారం ఒక పది శాతం మెరుగయ్యేలా చూసుకోండి శారీరకంగా పది శాతం మానసికంగా పది శాతం భావపరంగా పది శాతం ప్రవర్తన రీత్యా పది శాతం సంబంధపరంగా పది శాతం ఒక్కో వారానికి పది శాతం రిలేషన్షిప్ బెటర్ టెన్ పర్సెంట్ అన్నింటిలో ముప్పై శాతం మెరుగుపడ్డారంటే మీరు ఎంతో అద్భుతంగా ఉంటారు నిజంగా ప్రశ్నలు సద్గురు ఈ ప్రశ్న పద్మా వెంకట్రామన్ అడుగుతున్నారు మీలాగా శక్తివంతంగా ఉండటానికి ఎన్నో జన్మల సాధన పట్టింది మీకు ఈషా మెడిటేటర్స్గా పాటు మాత్రమే సాధన చేసేవారికి ఎంతకాలం పడుతుంది నెలలో కొద్ది రోజులా లేకపోతే రోజులో కొన్ని గంటల సరే రోజులో కొద్ది గంటలు అది మంచిదే చూడండి మీరు అడుగుతున్నది ఏంటంటే సద్గురు మీ జీవితాన్ని పెద్దగా పనిచేయని దాని మీద వ్యర్థం చేసుకుంటున్నారా అని నేను అలా కనిపిస్తున్నానా నాకు పని చేయనిదేదో చేసేవాడిలాగా నేను మీకు కనిపిస్తున్నానా నేను సఫలం అవ్వాలంటే మీరు సఫలం అవ్వాలి టు టు బి బి హలో ఇది ఒక తోటమాలి తన తోట పని చేసినప్పుడు తను సఫలం అవ్వాలంటే మొక్కలన్నీ వికసించాలి అప్పుడే ఆయన సఫలమైనట్లు మొక్కలు వచ్చి అసలు ఈ వ్యవసాయం నీరు మట్టి అన్నీ పనిచేస్తాయా అని అడిగితే మొక్కలు తమ సామర్థ్యం గురించి ప్రశ్నించడం లేదు మొక్కలు తోటమాలి సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నాయి లేదు లేదు నేను అలాంటి వాడిని కాదు ఏదైతే పని చేయదో దాని గురించి నా జీవితాన్ని వ్యర్థం చేసుకునే వాడిని కాదు నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే ఇది పనిచేస్తుందని నాకు తెలుసు అది పని చేస్తుంది అది పనిచేస్తుంది కూడా ఇప్పుడు తన పేరేంటి పద్మ వెంకటరామన్ ఓకే సరే పద్మ ఒకవేళ ఇలా ఆలోచిస్తుంటే పద్మం విచ్చుకున్నప్పుడు అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది ఉండదు నేను అదే చెప్తున్నా నిన్న రాత్రి నేను ధ్యానలింగ ఆలయం ఎదురుగుండా ఉన్న కొలను దగ్గరికి వెళ్ళాను కొలను నిండా పూలే పూర్తిగా మామూలు రోజుల్లో గుళ్ళో పెట్టడానికి కొన్ని పూలను కోస్తున్నట్లు ఉన్నారు ఇప్పుడు ఎవరూ ముట్టుకోవటం లేదు ఓ వారం రోజులుగా ఆ చెరువంతా పూలతో నిండిపోయింది దాన్ని రాత్రిపూట చూడాలి చంద్రకాంతిలో చూస్తే అద్భుతంగా ఉంటుంది కొలను అంతా పూలతో ఉంది మీకు ఏమన్నా మ్యూజిక్ వినపడిందా లేదు మీకు చూడడానికి కళ్ళు వాసన చూడడానికి ముక్కు ఉంటే అది ఉంటుంది మీరు ఏదో డ్రామా జరగాలని చూస్తుంటే అలాంటిదేమీ జరగదు అందుకే ఇప్పుడు నేను పద్మకు మీ అందరికీ ఏం చెప్తున్నానంటే మీరు సాధన చేయడం మొదలుపెట్టిన తర్వాత మీరు కొంచెం మెరుగ్గా ఉన్నారా మీరు ఉన్నట్లయితే మీరు చేయాల్సింది ఇంతే ప్రతిరోజు కొంచెం మెరుగ్గా కొద్దిగా మెరుగ్గా ఏదో ఒకరోజు ప్రజలు మిమ్మల్ని అబ్బా ఎంత అద్భుతమైన వారు అంటారు మీకు తెలియకూడదు అది నేను అద్భుతమైన వ్యక్తిని అని మీరు అనుకోకూడదు అలా అనుకునేది కుస్తీ పట్లు పట్టేవారు అలా అనుకుంటారు ఫేక్ రెజలింగ్ చేసేవాళ్ళు ఇంకా పరిణామం చెందని గొరిల్లాలు అలా ఉంటాయి గొరిల్లాలు అలా అంటాయి గొరిల్లా అలా చేస్తే పర్లేదు మానవులు అలా చేయకూడదు ప్రజలు మిమ్మల్ని చూసి అద్భుతం అనాలి మీకు మీరే గొప్పగా ఉన్నారని అనుకుంటే మీకు చాలా సమస్య ఉన్నట్లే మీరు ఎదుగుతున్నారా లేదా అద్భుతంగా ఉన్నారా లేదా ఇవన్నీ పట్టించుకోకండి మరింత ఎరుకతో ఉండడం మీద దృష్టి పెట్టండి సాధన చేయండి అప్పుడు మీకు పరిణామానికి అవసరమైన శక్తి ఉంటుంది పరిణామం అనేది మీకు మంచి ఉద్దేశం ఉండడం వల్ల జరగదు ట్రాన్స్ఫర్మేషన్ డస్ నాట్ ఆఫ్ గుడ్ అన్ని స్థాయిల్లో మంచి పౌష్టికత లభిస్తే పరిణామం జరుగుతుంది మీరు కొలనుకు ఎదురుగుండా ఆలయం కట్టారని పూలు వికసించదు ఆలయం ఉంది కదా అని పూలు పూయవు మట్టి సారవంతంగా ఉంది కాబట్టి అవి పూస్తున్నాయి తగినంత నీరు ఉంది కాబట్టి పూస్తున్నాయి భూమిలో తగినంత సారం ఉంది కాబట్టి అవి వికసిస్తున్నాయి సాధనతో మీరు చేస్తున్నది అదే మీరు వికసించాలి అనుకోకండి దీనికి పౌష్టికతను అందించండి భౌతికంగా మానసికంగా శక్తిపరంగా భావపరంగా అన్నింటితో ఎలా బంధన నుండి బయటపడాలో చూడండి ఎందుకంటే బంధన మిమ్మల్ని ఎదగనివ్వదు నిమగ్నమై ఉండాలి కానీ బంధనతో కాదు సాధనతో పాటుగా ఇది చేయాలి ఇన్నర్ ఇంజనీరింగ్ చెప్తున్నది దీని గురించే జీవితంతో పూర్తిగా అంకితమై ఉండే అనుభూతి మీకు ఇవ్వాలని అదే సమయంలో దేనితోనూ చిక్కుకోకుండా ఉన్న ఒకే సమస్య మానవులకు ఏమిటంటే పరిమితమైన గుర్తింపులు నా కుటుంబం నా కులం నా జాతి నా దేశం నా ఇది నా అది అని ఎందుకు మీరు చూడండి నేను మీకు ఒక సీక్రెట్ చెప్తున్నా మీరు మొత్తం బ్రహ్మాండాన్ని తీసుకోవచ్చు ఎవరూ కూడా మిమ్మల్ని అస్సలు ఆపలేరు మీరు పక్కింటి వాళ్ళది కొద్దిగా స్థలం తీసుకోవాలని చూస్తే వాళ్ళు మిమ్మల్ని ఆపుతారు కానీ అంతా మీదే అన్నప్పుడు ఎందుకంటే ఏది మీది ఏది మీది కాదు అన్నది మీ గుర్తింపుతో మాత్రమే జరుగుతుంది అన్నింటితో గుర్తింపు ఏర్పరచుకుంటే అన్నీ మీవే అవుతాయి మీరు దేనితోనూ గుర్తింపు ఏర్పరచుకోకపోతే ఏదీ మీది కాదు ఇది నా దేశం అని ఎలా చెప్తున్నారు మీ సొంత మా దేశం లేదు మీరు ఇది నా దేశం అంటారు దానికోసం జీవించడానికి మరణించడానికి సిద్ధంగా ఉన్నారు ఇది నా బ్రహ్మాండం అని మీరు అనుకుంటే ప్రతిదాన్ని శ్రద్ధగా చూడండి అన్నింటితో మీరు నిమగ్నం అవ్వండి అలా చేస్తే ఎవరు మీ మీద ఆస్తి తాలూకా కేసులు పెట్టరు నేను హామీ ఇస్తున్నా ఎవరూ మిమ్మల్ని కోర్టుకు తీసుకుపోరు ఈ బ్రహ్మాండం అంతా నాదే అని ఎలా అన్నావు అని అడగరు దాని గురించి ఏమీ కేసులు పెట్టరు దానివల్ల ఏ సమస్యలు ఉండవు మీరు దీన్ని ఈ సృష్టి అంతటిని మీదిగా చేసుకుంటే సకల జీవరాశులతో సహా అప్పుడు మీరు గమనిస్తారు మీలో అన్నీ మరో స్థాయిలో పనిచేస్తాయి ఎందుకంటే మానవుడిలో పరిమితులు ఇష్టం లేనిది ఏదో ఒకటి ఉంది ఇది మీరు అర్థం చేసుకోండి మీ మనుగడకి ప్రమాదం ఉన్నప్పుడు మీరు పరిమితులు కట్టుకుంటారు ఎప్పుడైతే ప్రమాదం లేదో అప్పుడు మీరు విస్తరించాలి అనుకుంటారు మీతో ఉన్న సమస్య ఏమిటంటే మీరు వాయిదా పద్ధతిలో విస్తరించాలి అనుకుంటున్నారు ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఇదే మీరు అనంతాన్ని వాయిదా పద్ధతిలో చేరుకోవడం అనేది మూర్ఖమైన ఆలోచన అని తెలుసుకుంటారు ఎందుకంటే అనంతాన్ని వాయిదా పద్ధతిలో చేరుకోలేము అంతు లేకుండా లెక్క పెడుతూ మిగిలిపోతారు అలా చేయాలని చూస్తే ఇది సుముఖంగా ఉండడం గురించిన ప్రశ్న ఒకదానికి అవును అని మరో దానికి కాదు అని మీరు ఒకరిని చూసి అవును అనుకుంటారు తను వద్దు ఇతను సరే అతను వద్దు ఇతను సరే అతను వద్దు ఇలా కాదు మీరు జీవితానికి పూర్తి సుముఖంగా మారాలి అప్పుడు మీకు ఇక పరిమితులుండవు సృష్టిలో ఉన్న ప్రతి దాని పట్ల మీ పరిమితులు పోతాయి మీ ఆకాంక్ష ఇదే మీరు ఎవరైనా ఎక్కడున్నా ఇంకా ఏదో కావాలి అనుకుంటారు ఆ ఇంకా ఏదో జరిగితే మీకు మరింతగా ఏదో కావాలి అది కూడా జరిగితే ఇంకా ఏదో కావాలి ఇలా వాయిదా పద్ధతుల్లో సృష్టిని చేరుకోకండి అది అనంతమైనది ఇలా చేసి ఏదో ఒక రోజున నేను సంపూర్ణంగా ఉన్నాను అని ఎవరూ చెప్పలేరు అందుకని పద్మ వికసించాల్సిన సమయం ఇదే ఆ ఆశతోనే మీ తల్లిదండ్రులు మీకు ఆ పేరు పెట్టుంటారు పద్మం అని లేదు నేను ఎటువంటి రాజకీయ వ్యాఖ్యానం చేయడం లేదు ఎందుకంటే మనం ఎలాంటి కాలంలో జీవిస్తున్నామంటే మీరు పద్మం అంటే వెంటనే ఆహా మీది ఆ పార్టీనా అంటారు నా చెయ్యి ఇలా ఎత్తితే చాలు ఓ మీది ఆ పార్టీనా అంటారు లేదు లేదు నేను ఏ పార్టీకి చెందను నేను ఏం చెప్తున్నానంటే మీరు కూడా ఏ పార్టీలో ఉండకూడదు రాజకీయంగానే కాదు మరి ఏ విధంగాను ఎందుకంటే ఈ సృష్టి మొత్తాన్ని మీదిగా అనుభూతి చెందే సామర్థ్యం మీకుంది మీలోనే ఎందుకంటే ప్రస్తుతం మీకు ఏది జరిగినా సరే అది మీలోనే జరిగింది మీరు సూర్యుణ్ణి మీ కళ్ళ ద్వారా మీ మనసులో చూశారు మీరు నక్షత్రాలు చూశారు అది మీలోనే మీరు అక్కడికి పోలేదు మీరు అనుభూతి చెందుతున్నదంతా మీలోనే జరుగుతోంది మీరు సుముఖంగా ఉంటే ఈ సృష్టి అంతా ఈ విశ్వమంతా మీలోనే ఉంది ఇదే మీరు అనుభవం చెందాలి ఇప్పుడు ఇది మంచి సమయం మీకు కావాలంటే మేము గైడ్ చేస్తాము ఇన్నర్ ఇంజనీరింగ్ అందుబాటులో ఉంది నాకు తెలిసి ఫౌండేషన్ వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు అదేంటంటే ఈ ఏప్రిల్ మాసంలో ఇదేదో ఏప్రిల్ ఫుల్ చేయడానికి కాదు ఏప్రిల్ మాసంలో వాళ్ళు ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ను అందరికీ సగం ధరకే అందిస్తున్నారు ఇక పోలీస్ ఆఫీసర్లకి మెడికల్ ప్రొఫెషనల్స్కు ఇంకా ప్రస్తుతం అత్యవసర సేవలను అందిస్తున్న వారందరికీ ఇది పూర్తిగా ఉచితం నూరు శాతం